యో మామ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో అయితే మనం అయితే చించానికి మాటిచ్చినట్టు చించానికి అయితే కార్ అయితే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అదే లెస్టర్ ఒకవేళ మన పైన కేసులు కేసులుగా కొట్టేస్తే మనమైతే చించానికి కార్ ఇప్పిస్తాను మాటిచ్చాను కదా అండ్ దాని ప్రకారం నేనైతే బెనికి చెప్పి ఒక కార్ అయితే తయారు చేపించాను అన్నమాట ఏంటి మమ్మ నువ్వు చెప్పేది నిజమేనా బెని నాకోసం కార్ తయారు చేశాడా అవును చించా నీ ఫేవరెట్ కార్ బెని ఏ మోడిఫై కూడా చేసించాడు రా మన కోసం అయితే మామ ఇంకెందుకు లేట్ వెళ్దాం పద మామా ఏం కార్ చూడాలనేది నాకు చాలా ఆత్రుతంగా ఉంది అరే చించాన్ వెళ్ళే ముందు నీ ఫ్యాన్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పురా చించాన్ ఆ అలాగే మామ ఫ్రెండ్స్ మీరైతే తొందరగా వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మా మామ ఇలాంటి కొత్త కొత్త కార్ ఇప్పియాలని అలాగే బెల్ ఐకోన్ ఆల్ పేలు సెట్ చేసి పెట్టుకోండి ఆ వీడియోలు కూడా చూడడానికి తొందరగా సరే పదరా చించాన్ వెళ్ళి నీ కార్ ని కలెక్ట్ చేసుకుందాం బెని షాప్ కి వెళ్ళి సరే వెళ్దాం పద మామ తొందరగా బెని ఏ కార్ ని ఎలా మోడిఫై చేశారో నాకు చాలా 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 తొందరగా చూడాలని మామా అవున అవున్రా చించాన్ ఇంతకు నీ ఫేవరెట్ కార్ ఏదిరా ఇంతకు నాకైతే అన్ని కార్లు ఇష్టం కాకపోతే మహీంద్రా థార్ అంటే చాలా చాలా ఇష్టం మామా ఫేవరెట్ కార్ మహీంద్ర తార్ అయితే నాకు అవునా మహీంద్ర తార్ అంటే ఇష్టమా నీకు మహీంద్ర తార్ అంటే అన్నిటికంటే ఎక్కువ ఇష్టం కాకపోతే ఏ కార్ అయినా నాకైతే అన్ని కార్లు ఫేవరెట్ ఏ కాకపోతే చూడడానికి మంచి ఉంటే చాలా నాకైతే అదే సూపర్ అబ్బా షట్ 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 ఈ విషయం కొంచెం ముందలు తెచ్చుంటే బాగుండే రచించా నీకోసం మహీంద్ర తార్ తెప్పిస్తుంటే చా అనవసరంగా ఈ కార్ తెప్పించిన నచ్చుతో లేదో నీకు నాకు తెలిసి అట్లే తెచ్చలేదు మామ నాకు అన్ని కార్లు ఇష్టము అబ్బా అచ్చా మహేంద్ర తాడు తెచ్చలేరా వీళ్ళు ఏ తెచ్చిట్రా అబ్బా అయినా ఇంతకు అయినా మామ ఏ కార్ తెచ్చినా మామ నువ్వు నాకు ఇంతకు ఏదో కొత్త కార్ వచ్చిందని బెని చెప్పిండ్రా ఇంకా ఆ కారే తెప్పించిన ఇంకా బెని కూడా దాన్ని మోడిఫై చేస్తా అని చెప్పాడు కాబట్టి ఇంకా బెనికే డెలివరీ పాయింట్ పెట్టి బెనితోనే డెలివరీ ఇప్పించినారా ఇంకా బెని ఏం చేస్తాడో చూడాలి దాన్ని నీకు నచ్చేటట్టు చేసేటే బాగుంటుండే ఏంటి కొత్త కారా మార్కెట్లో ఏదైనా కొత్త కార్ వచ్చిందా అది నాకు తెలియకుండానా ఏ కార్ అయింటదబ్బా నాకు తెలిసి ఏదైనా స్పోర్ట్స్ కార్ కానీ వచ్చిందేమో నాకు తెలిసి లేకపోవచ్చు స్పోర్ట్స్ కార్ అంటే లంబర్ కానీ ఇవన్నీ మనకు తెలిసినవి ఇవన్నీ పాత ఇంకా ఇప్పుడేం రిలీజ్ కాలే అబ్బా ఏ కార్ అయింటుందబ్బా మన పేరు చెప్పినామా బెన్నీ బెన్నీ చెప్పిండరా కాకపోతే అంత ఐడియా అవసరలేదు కాకపోతే నేను స్టార్ట్ అయ్యేది ఎంతో అనుకుంటారా అరే ఏంటి తోటి స్టార్ట్ అవుతుందా తోటి ఏం స్పోర్ట్స్ అబ్బా నాకు తెలిసినంత వరకు ఎంతో స్పోర్ట్స్ కార్లు అయితే ఏమీ లేవు అనుకుంటున్నా చించాను అంతగానో ఆలోచించకు వచ్చేసాం బెని షాప్ కి ఏంటి మామ బెని వర్క్ షాప్ ఇంత ఘోరంగా తయారు చేసుకున్నాడు మొత్తం పిచ్చి పిచ్చి గీతలు గీసుకున్నాడు ఏంటి వెంటూ టాటూలు వేసుకున్నాడు కార్ డోర్ల మీద ఎందుకు మామ ఇట్లా చేసుకున్నాడు బెని ఇంతకు ఇప్పుడు కలుస్తావు కదా నువ్వే అడుగుదా దా వెళ్దాం దా నీ కార్ ని చూద్దా ఫస్ట్ వచ్చి ఆ వెళ్ళాం పదే మామా ఇదిగోరా చించాన్ నీ ఫేవరెట్ మహీంద్రా తార్ ఇన్ రెడ్ కలర్ రా నీ ఫేవరెట్ కలర్ కదా ఇది కూడా చూడు బెని మాడిఫై చేశాడు ఇలాగా ఆ వీడేక్కడ ఎంతకు చింఛాన్ ఓ ఏడేం చేస్తున్నావు ఏం చేసినావంటే ఏం చెప్పాలి మావా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అసలు నాకు మహేంద్ర తర్వాత పిచ్చికెళ్ళి ఏం కానవసలేదు మావా నా జన్మ ధాన్యమైపోయింది మామ ఇంత మంచి మహేంద్ర చూసి సరే ఆగు నేను బెనికి డబ్బులు కట్టేసి వస్తాను బెని ఎంత అయిందో చెప్పు నేను మొత్తానికి అంత ఫోన్ పే లో కార్ నలభై లక్షలు మాడిఫికేషన్ ఐదు లక్షలు మొత్తం నలభై లక్షలు ఫోన్ పే చేయరా మైకల్ సరే బెని నేను మొత్తం ఫోన్ పే చేసేసాను చూసుకో ఒకసారి అరే చించాని ఇంకా పదరా ఇక్కడ నుండి వెళ్దాం మన మహింద్ర తార్ తీసుకొని మావా కొంచెం కాళ్ళు తుడుసుకొని ఎక్కువ మావా మొత్తం మట్టి పడుతుందేమో కొంచెం చూసుకొని ఎక్కువ ఏం కాదు పట్రా అరే ఏంటి మామ అట్లా టైర్ పాడైతే మావా నువ్వు అసలు ఎందుకు మా అట్లా కొత్త కారు ఇది ముందే అరే బాబు చించాను ఏం కాదు లేరా నీ కొత్త కారు కి ఏమనైతే మోడిఫై చేపిస్తాను లేరా ఎందుకు టెన్షన్ పడుతున్నా అంతగా అది కాదు మామ ఇంకా మనం కార్ కి దిష్టి పూజ చేయలేదు మళ్ళీ ఇంకా ఏమనైతే కష్టం ఇప్పుడే టైర్ వయలిపోతే ఏం చేస్తాం మళ్ళీ కొత్త కార్ ముందే చింతా ఏం కాదు ఏం కాదు కొత్త రా ఇది ఇంకా పవర్ ఎక్కువ ఉంటది దీనికి ఇంజన్ ఫ్రీ అవుతుంది పట్రా ఇట్లా తిప్తే ఏం కాదు ఏ ఏం ఇంజన్ ఫ్రీ అయ్యో ఏమో గానీ నువ్వు వెళ్ళగో ఎందుకు వస్తున్నావు బుయ్య బుయ్య పోతున్నావు ఎందుకో అబ్బా వీడు చాలా ఓడిసి డైవర్ట్ చేస్తాం అరే ఇది సిమియోన్ షాప్ కదరా చించా అది సిమియోన్ షాపే గానీ నువ్వు కొంచెం ముందు తీసుకున్నాడు అరే ఏంటి మామ నువ్వు అంత బ్రేకులు కొడుతున్నావు టైర్లు పాడు చేస్తున్నావు ఒకటే రోజుకి అరే చించాన్ ఇది కొత్త కార్ రా బ్రేకులు కూడా స్ట్రాంగ్ ఉంటాయి రా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంతగానో నాకు అర్థమైతే లేదు అరే కొత్త కార్ రా బెన్ని మోడిఫై చేశాడు రా కొత్త కార్ని ఇంకా స్ట్రాంగ్ ఉంటదిరా ఈ కారు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నాకు అర్థమైతే లేదు సరే సరే అదంతా ఉండను కానీ కొంచెం మెల్లవని ఎందుకు వస్తున్నా అంత ఫాస్ట్ మామ నువ్వు నాకు అర్థమైతే లేదు మెల్లవోతే అయిపోతుంది ఇంటికే కదా ఇప్పుడు పోయేదైతే మనము అరే చించా ఇది మరి మరీ ఘోరం రా అరే నేనైతే వెళ్తున్నారా ఇప్పుడు చూడు ఇంకా థర్టీలోనే వెళ్తున్నా నేనైతే నువ్వు మరి చాలా ఫాస్ట్ అయింది అంటున్నావు ఏంట్రా చించాన్ కొత్త కారు రాందాడు అట్లా చేస్తున్నావు నువ్వు నాకు అర్థమైతే లేదు ఎందుకు అట్లా చేస్తున్నావు ఎప్పుడు నాకు అర్థం అసలు కారు నాకు గిఫ్ట్ ఇచ్చిన మామ నువ్వు నేను చెప్పినట్టు నాలే జరువు లేకుంటే దిగో నేను నడుపుతా వద్దులు వద్దులే రచించా ఇంటి దాకా నేను నడుపుతా తర్వాత నీ ఇష్టంగా నువ్వే నడుపుదులే ఇంటి దాకా నేను నడుపుతావు అట్లా అన్నందుకే నీకు డ్రైవింగ్ ఇచ్చిన లేకపోతే అసలు ఇవ్వకుంటే నేనే నడుపుకుంటుంటే నా కారు చూడు నువ్వు ఫస్ట్ పోతా ఇవ్వనుకోని గుర్తు ముందే డ్రైవింగ్ రాదు నీకు అబ్బా అబ్బాబా రే చించాను చాలరా ఇంకా చాలరా రే నాకు ఇట్లనో అనిపిస్తుందిరా నాకు డ్రైవింగ్ రాదా చెప్తున్నావు రారే ఏం డ్రైవింగ్ రాజడానికి పోయి ఆ తమ్మని గుర్త ఈ తమ్మని గుర్త ఆ గోడ గుర్త ఈ గొడక అరే చిన్న అది ఫాస్ట్ తగులుతాయి రా బ్రేక్ లూజ్ ఉన్నప్పుడు లేకపోతే అట్లా సడన్ అయితే తగులుతా లేకపోతే అసలు తగలనే తగులున్నా డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుందా సరే ఇది అంత ఉండను కానీ అరే ముందలే ఎవడు హెల్ప్ హెల్ప్ అంటున్నాడు రా చిన్చాన్ బాబా మావా మాట ఏం మార్సి మావా ఆ ఏమైంది తాత రోడ్డు మీద హెల్ప్ హెల్ప్ అని అడుగుతున్నావ్ బిడ్డ నా ఆయిల్ ట్రక్ ముందల కాల్ వల్ల ఇరుకబడ్డది కొంచెం తీయడానికి హెల్ప్ చేస్తారా మీరు నాకు ఏంటి ముందల కాల్ వల్ల మీ ఆయిల్ ట్రక్ ఇరుకబడ్డదా దాన్ని తీయడానికి హెల్ప్ చేయాలా సరే బండి ఎక్కండి నేను హెల్ప్ చేస్తాను థాంక్స్ బిడ్డ మీకు పుణ్యం ఉంటది అబ్బా ఆయిల్ ట్రక్ బయటికి తీయండి చాలు నాకు అదొక్కటి మీకు పుణ్యం ఉంటది అరే ఏంటి మామ కొత్త మహేంద్ర థార్ మామ ఇది అరే ఏంట్రా నువ్వు అలా చేస్తావు ఇప్పుడు మనకు ఒక ఛాన్స్ దొరికింది రా మహేంద్ర తార్ పవర్ తెలుసుకోవడానికి ఈ ఛాన్స్ ఉపయోగించుకుంటే తెలిసిపోతా కదా మన మహేంద్ర తార్ ఎంత పవర్ఫుల్ మనకు కూడా తెలుస్తుంది అవును కదా నేను మర్చిపోయినా ఇప్పుడు మహేంద్ర తార్ పవర్ తెలుస్తుంది ఈ ట్రక్ ఏ కదా ఈ ట్రక్ మహేంద్ర తార్ అయితే చాలా అంటే చాలా ఇది గుంస్తుంది మామా ఇంకా టెన్షన్ ఎందుకు కాకపోతే గీత మాత్రం పడనీ మామ మహేంద్ర తార్ పైన నీకు దండం పెడతా దానికి దీనికి గుద్దకు ఊకే అది గుంజనే గుంజది కానీ ఏంటి తాత ఈ ట్రక్కి నా బయటికి గుంజాల్సింది సరే అయితే అరే చించా నీ ట్రక్ చాలా అంటే చాలా చాలా పాతగుంది అంటే ట్రక్ స్టార్ట్ అయితే లేదా తాత లేదు బిడ్డ ట్రక్ స్టార్ట్ అవుతుంది కానీ ఈ గడ్డ ఎక్కలేకపోతుంది ఇగో ఈ గడ్డని ఎక్కలేకపోతుంది కాబట్టి ఈ ట్రక్ గడ్డ కడ కొంచెం బయటకు కుచితే అదే బయటికి వెళ్ళొస్తుంది ఓ సంతే కదా తాతా మావ కొంచెం మైదు తార ఇంటికి తీసుకొచ్చి ఒక తాడు వేసుకుని కట్టేసి అయిపోతుంది మావా ఎలాగో ఆ ట్రక్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా అంటే చాలా ఈజీ బయటికి వచ్చేస్తుంది ఎలాంటి కష్టం లేకుండా అవును రా చిన్ ఇప్పుడు ఒక తాడేసుకొని కట్టాలి అరే ఆ చిాన్ నాతోటి గన్నుందిరా తాడేసే గన్ను దాంతో అయితే తాడు అంతకదే స్టిక్ అయిపోతుంది సరే ఆగు ఈ గన్నే చిక్ అమ్మాయ్యా చూసేవా చాన్ గన్ తాడరా ఇది ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడ తాడు ఇంకా ఎక్కువ ట్రక్ ట్రక్కు వాడే నడుపుతాడు నాకు రాదు అవునా తాత సరే అయితే ఇంకా మహేంద్ర కార్ ఇప్పుడు గుంజబోతుంది ఆ ఇక్కడికైతే అల్కానే వస్తుంది టూ బై టూ లోనే వచ్చేసింది వీడికి అస్సలింది ఆ ఎక్కుతుందా టూ బై టూ లా అరేరేరే టైర్లు మొత్తం స్లిప్ అవుతున్నాయి అరే ఏంటి మామ నువ్వు టూ బై టూ లో కొడుతున్నావా మహేంద్ర కార్ని అది గడ్డల ట్రక్కు చాలా గట్టి ఇరకబడ్డది ముందే ఫుల్ ట్యాంక్ ఉంది ఏంటి మామ ఇలా చేసినా ఫోర్ బై ఫోర్ వేసుకున్నారు జల్ది ఆ సరే సరే వేస్తున్నాడు చించాను ఫోర్ బై ఫోర్ వేసేసినా అది లెక్క ఇప్పుడు చూడు ఎలా గుంజుతుందో ఊ గుంజుతుంది వావ్ బయటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఊ ఇక్కడ మైండ్ అవుతా పవర్ పైన అదే అదే అయితే వచ్చేస్తుంది వచ్చేసింది 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 ఇంకా కొంచెం అమ్మయ్య గాయస్ మొత్తానికి అయితే మైంద్ర తాడైతే ట్రక్ ని ఫస్ట్ డే లోనే బయటికి అయితే గుంజేసింది చూసారా ఫ్రెండ్స్ సరే ఆగ్రోచించాను నేను దిగి ఆ తాడిస్తాను ఆ తాత ఊరికొస్తున్నాడు తీయడానికి తాత తాత మెల్లగరా నేను తాడు ఇడుచుకుంటలే నువ్వేం టెన్షన్ వాడకు థ్యాంక్స్ బిడ్డ నువ్వు చల్లగా ఉండాలి బిడ్డ చాలా సేపు నుండి అడుక్కున్నా ఎవరు రాలేదు నువ్వు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ బిడ్డ చల్లగా ఉండు బిడ్డ నువ్వు నువ్వు ఆ చిన్న పిల్లగాడు ఇద్దరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి హా అలాగే తాత ఇంకా ట్రక్ నుండి వెళ్తుంది కదా సరే అయితే నేను వెళ్తాను మరి బాయ్ తాత మాకు అర్జెంట్ పని ఉంది బాయ్ బిడ్డ ఎంతైనా మహేంద్ర తార్ మహేంద్ర తారే చూడుమావా ఏ కార్ అయినా గుంజకుండే ట్రక్ ని కాకపోతే మహేంద్ర తార్ గుంతలోకెళ్ళి గుంతకొచ్చింది మామ మహేంద్ర కార్ అంటేనే అందుకే మామ మహిద్ర కార అంటే నాకు ఫేవరెట్ కార్ సరే రోచించాను ఇంకా మనం ఇంటికి తొందరగా వెళ్ళాలి ఇడికి లేట్ అవుతుంది ఆ అవును మామా జల్ది పోని ఇంటికి తొందరగా పోవాలి మనం కూడా హమ్మయ్యా మొత్తానికైతే ఇంటికి వచ్చేస్తాం రచించాను మామ కారు ని గ్యారేజ్ లో పెట్టాము అమ్మ సేఫ్ గా సరే సరేరా రోచించాను సేఫ్గా గ్యారేజ్ లోనే పెడతాలి అది కాదు మామా ఇట్లా ఎండలో పెడితే మళ్ళా కలర్ షైన్ తగ్గుతుందని గ్యారేజ్ లో పెట్టమన్నా అంతే నేను అవునా సరే సరే లేరా చించాన్ ఇదిగో సేఫ్ గా అండ్ మంచిగా తీసుకొచ్చి గ్యారేజ్ లో అయితే పెట్టాను చూడరా చించాన్ ఓకేనా ఇప్పుడు సాటిస్ఫైడ్ ఆ ఫుల్ హా మామా ఫుల్ సాటిస్ఫైడ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మా మహేంద్ర తార్ గ్యారేజ్ లో వచ్చినాక గ్యారేజ్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ గా కొడుతుంది నాకైతే